బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి నుంచి చంద్రగిరిలో యువతి ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రేమ వివాహమే కారణమని అనుమానం వ్యక్తమవుతోంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ తో తెరపైకి వచ్చాయి చాలా సందేహాలు. లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రెడ్డివారిపల్లిలో జూలై 7న ఇంట్లోనే మోహన్ కృష్ణ సూసైడ్ చేసుకుంది. ఉరివేసుకుని మృతి చెందినట్టు కేసు నమోదు చేశారు. తల్లి మృతి చెందడంతో అమ్మమ్మ మామ దగ్గరే ఉంటున్నారు మోహన్ కృష్ణ. నిన్న కుటుంబ సభ్యులను విచారించిన తిరుపతి వెస్ట్ డిఎస్పీ నరసప్ప అన్ని కోణాల్లో కొనసాగుతోంది పోలీసుల దర్యాప్తు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మోహన్ కృష్ణ ఆత్మహత్య వెనుక ఇంకా ఎలాంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి? అంటే ఖచ్చితంగా మోహన్ కృష్ణ మృతిపై అనుమానాలు అయితే పోలీసులు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నిన్న తిరుపతి వెస్ట్ డిఎస్పీ నరసప్ప ఘటనా స్థలానికి చేరుకుని గ్రామంలో అమ్మమ్మ ఎవరైతే మోహన్ మృతి చెందిన అమ్మమ్మ అట్లాగే ఆ మేనమామతో విచారించారు. అయితే వీళ్ళు కొన్ని ఆధారాలు సేకరించే ప్రయత్నం అయితే పోలీసులు చేశారు. ఖచ్చితంగా పోస్ట్ మార్టం రిపోర్టు గత ఆగస్ట్ నెలలో వస్తే నిన్న క్వశ్చనరీ వచ్చింది. అయితే ఈ క్వశ్చనరీలో అనేక అనుమానాలు ఉన్నాయి. గొంతు నులిమి హతమార్చినట్లుగానే పోలీసులు కూడా భావిస్తున్న నేపథ్యంలో ఇది పరువు హత్యగా చూడాలా లేదా మరో కారణంతోనే మృతి చెందిందా అంటే సస్పెక్ట్ గా డెత్ గానే చూస్తున్న పరిస్థితుల్లోనే ఖచ్చితంగా పోలీసులు దర్యాప్తు అయితే లోతుగా కొనసాగుతుంది. అయితే ప్రేమ వ్యవహారం కారణంగా భావిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రేమ వ్యవహారంలో యువతికి ప్రేమించిన అబ్బాయితో పెళ్లి చేసేందుకు అంగీకరించకపోవడంతోనే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైనా చేశారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో తల్లి మృతి చెందింది కాబట్టి మోహన్ కృష్ణ అమ్మమ్మ మేనమామతో కలిసి ఉంటుంది. వాళ్ళు మరి ఈ అమ్మాయి ప్రేమించిన యువకుడితో పెళ్లి చేసేందుకు అంగీకరించకపోవడంతోనే హతమార్చి ఉండొచ్చన్న కోణంలో కూడా స్థానికులను విచారిస్తున్నారు. అసలు ఈ ప్రేమ వ్యవహారం ఎవరితో జరిగింది ఏంటి అన్న అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు చెబుతున్నది ఇది పరువు హత్య కాదా లేదంటే హత్యకు గల కారణాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నము మేము విచారిస్తున్నాము. కాబట్టి పోస్ట్ మార్టం నివేదికలో కొన్ని అనుమానాలు సస్పెక్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మేము అందరినీ విచారిస్తున్నాం. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాతనే పూర్తి వివరాలు వెల్లడించేందుకు ముందుకు వస్తున్నట్టుగా పోలీసులు చెప్తున్న పరిస్థితి. అయితే పోలీసులు ఇప్పుడు గ్రామంలో అమ్మమ్మ అట్లాగే మేనమామని విచారించారు. స్థానికులు విచారించారు. వీళ్ళు బంధువులు కూడా విచారించిన పరిస్థితి. ఈ అమ్మాయి 10వ తరగతి వరకు చదువుకొని అమ్మమ్మతోనే ఉంది. పెళ్లి కాలేదు కాబట్టి ఆ గ్రామంలో ఉన్న ఒక యువకుడితో ప్రేమ వివాహము నడిపిందన్న కోణం కూడా స్థానికుల నుంచి కొద్ది సమాచారాన్ని పోలీసులు అయితే సేకరించారు. అయితే మోహన్ కృష్ణ మృతికి గల కారణాలను పూర్తిగా బయటకు వెల్లడించేందుకు పోలీసులు ముందుకు రాకపోయినా ఖచ్చితంగా నేను వచ్చిన క్వశ్చన్లో మాత్రము అనేక అనుమానాలు పోస్ట్ మార్టం నివేదికలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ వివరాలను వెల్లడించేందుకు పోలీసులు రేపు గానీ ఎల్లుండి గానీ మీడియా ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్ రాజు.